హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిబడి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్వర్టర్ మీద ఏ అప్లయన్స్ నడుస్తున్న సౌండ్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుందో తెలుసుకుందాం, మరియు ఆ సౌండ్ని ఎలా ఆపాలో తెలుసుకుందాం. ఇండియాలో అన్ని అప్లయన్సెస్ని 230 వోల్ట్స్, 50 హెర్ట్జ్ దగ్గర రన్ అయ్యే విధంగా తయారు చేస్తారు. కానీ సప్లై చేసే విధానంలో కొన్ని ఇంప్యూరిటీస్ వల్ల ప్యూర్ సైన్సాయిడల్ సప్లై చేయలేకపోతున్నాం. అది పెద్ద లెక్కలోకి కాదు, అందుకే మనకి కరెంట్ ఉన్నప్పుడు ఏ సౌండ్ రాదు. కానీ ఎప్పుడైతే పవర్ కట్ అయ్యి ఇన్వర్టర్ ఆన్ అవుతుందో అప్పటి నుంచి అప్లయన్సెస్ నుంచి సౌండ్ రావడం కూడా మొదలవుతుంది. ఎందుకంటే అన్ని ఇన్వర్టర్స్ మెయిన్ సప్లైలో వచ్చినట్టుగా ప్యూర్ సైన్సాయిడల్ని జనరేట్ చేయలేవు. ఆ సౌండ్ రాకుండా ఉండాలి అంటే మనం ఇన్వర్టర్ కొనే ముందే ప్యూర్ సైన్ వేవ్ అని చూసి కొనాలి.